అంటే ఒకటి ఇప్పుడు జన సైనికులు చేసినటువంటి ప్రతి పనికి జనసేనాని బాధ్యత వహించాలి అని చెప్పడం అనేది అది అసాధ్యం. అది ఎందుకంటే ఎవరికి కూడా సాధ్యం కాదు. దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి దేశంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా కానీ ఆయన బాధ్యత వహించాలంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఇది కూడా అలాంటి హాస్యాస్పదమైనటువంటి అంశమే. ఈ లేఖలో ఇంకొన్ని ఆరోపణలు, చాలా విచిత్రమైన ఆరోపణలు కూడా ముదలగడ పద్మనాభం గారు చేశారు. మరి అప్పుడు జనసేనాని కూడా క్షమాపణలు అడుగుతారు, అది ఈయన చెప్పడానికి రెడీగా ఉంటారా? ఆయన క్షమాపణలు చెప్తారు, ఈయన క్షమాపణలు చెప్తారు, రెడీగా ఉంటారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఫ్లాప్ అయిపోతే ఆ సినిమాలను హిట్ చేయడం కోసం అభిమానులందరూ టిక్కెట్లు కొనుక్కొని ఇంట్లో తల్లిదండ్రులకి కూల్ డ్రింకో మంచినీళ్ళో పలావో ఇప్పించలేనటువంటి వాళ్ళు కూడా టిక్కెట్లు కొనుక్కొని మీ సినిమాలను హిట్ చేస్తున్నారు. ఇది అదంతా ఎలా ఉందంటే చాలా ఒక లేమ్యాన్ చేసేటువంటి విమర్శలు, ఆర్గ్యుమెంట్స్లో ఉన్నాయి. మాట్లాడడానికి కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విమర్శలు అనమాట ఇవి. ఒక స్పష్టమైనటువంటి వ్యూహం పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల్లో కూడా ఆ వ్యూహం లోపించింది. ఆయన ఒక నిర్దిష్టంగా అధికార పార్టీని ఇగో ఈ విషయాల్లో ఫెయిల్ అయింది, ఈ లోకల్ ఎమ్మెల్యే ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి జనసేన పార్టీ నిలదీస్తుంది, జనసేన పార్టీ సేకరించినటువంటి సమాచారం జనవాణి నుంచి కావచ్చు, వివిధ రకాల రూపాల్లో క్షేత్రస్థాయి సర్వేల రూపంలో సేకరించినటువంటి సమాచారం బట్టి ఇగో ఇతను ఇలాంటి దుర్మార్గాలు చేశాడని చెప్పని ఒక ఛార్జ్షీట్ మీరు రిలీజ్ చేయండి. ఈ ఆరోపణలపైన అధికారంలో ఉన్నటువంటి నాయకుడిగా మీరు ఏం, ప్రజాప్రతినిధిగా మీరు ఏం సమాధానం చెప్తారో నిలదీయండి. అప్పుడు కదా ఉండేది, కేవలం వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఆరోపణలు చేసేదానికి జనసేన పార్టీ ప్రాధాన్యం ఇస్తుంది, దాన్ని తిప్పికొట్టేటువంటి ఒక వ్యూహాన్ని అనుసరించేటువంటి క్రమంలో ముద్రగడ పద్మనాభం గారు అంతకంటే పేలవమైనటువంటి విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. వీటి వలన సామాజిక వర్గం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. 2024 ఎన్నికలకి కావలసినటువంటి మేతని అటు ప్రధాన రాజకీయ పార్టీలు రెండు కూడా వేసినట్టుగా కనిపిస్తున్నటువంటి దాఖలాలే ఉన్నాయి. అందుకనే కొంత సంయమనం పాటించాలి. మరొకరి భాష దిగజారుడిగా ఉందంటూ మన భాషను దిగజార్చుకుంటే కనుక మొత్తం వ్యవస్థ సంస్కారవంతమైనటువంటి స్థాయిలన్నీ కూడా కిందకి దిగజారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దానికి చెక్ పెట్టేటువంటి క్రమంలో ముద్రగడ పద్మనాభం గారు సంయమనం పాటించాలి. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ తరఫున, ఎందుకంటే జన సైనికులందరూ ఈ సోషల్ మీడియా అంతా కూడా వెర్రితించేసేటువంటి ప్రయత్నం చేశారు. రకరకాలుగా ముద్రగడ పద్మనాభం గారి ఫోటోని చిత్ర విచిత్రమైనటువంటి వేషధారణలో ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా ఏవి కూడా అంత మంచి వ్యవహారాలు కాదు. జనసేన పార్టీ కూడా ఇవి లాభించేటువంటి అంశం కాదు. దాన్ని ఎక్కడ నియంత్రించాలి, ఎక్కడ చెక్ పెట్టాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఆ పార్టీ నాయకత్వం చేయాలి. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం ద్వారానో, ఒక స్పష్టమైనటువంటి ప్రకటనను రిలీజ్ చేయడం ద్వారానో ఈ వ్యవహారానికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం జనసేన పార్టీకి కూడా ఉంది. అలా కాని పక్షంలో కింది స్థాయి నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు మళ్ళీ ఒక అడుగు ముందుకు వేసి ఇంకా విచిత్రమైనటువంటి చేష్టలకు పోయేటువంటి ప్రమాదం ఉంది. దీనివల్ల పార్టీకి నష్టం, జనసేన పార్టీ హుందాతనానికి నష్టం. కాబట్టి ఆ విషయాన్ని జనసేన పార్టీ కూడా గమనించాలి. ముద్రగడ పద్మనాభం గారు కూడా ఇలాంటి సవాళ్లు విసిరేటువంటి క్రమంలో సామాజిక వర్గాన్ని తీసుకురాకుండా ఆయన వ్యక్తిగతమైన ప్రతిష్టలో ఎన్ని సవాళ్ళు అయినా కానీ తీసుకోవచ్చు, లేదా ఆయన మరొక రాజకీయ పార్టీ తరఫున వెళ్ళేటువంటి క్రమంలో చేసేటువంటి సవాళ్ళను కూడా ఎవరైనా ఆమోదిస్తారు. సామాజిక వర్గాన్ని ఇందులోకి లాగకుండా ఉంటే సామాజిక వర్గానికి 1000 రకాలుగా మేలు జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం అయితే నాకుంది జ్యోతి. గోదావరి జిల్లాల మీద ఆయన పెట్టిన ఫోకస్ నేపథ్యంలో ఈ వారాహి యాత్ర కొనసాగిన తర్వాత ఈ లేఖల పర్వము అనేది మొదలవడం, కాపుల గురించి ఇంత తీవ్ర స్థాయిలో జరగడం, ఇదికి ఆ పవన్ కళ్యాణ్ టార్గెట్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైనటువంటి టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడేటువంటి విషయంలో కావచ్చు, ఆయన ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నటువంటి వైఖరిలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ఎంచుకున్నటువంటి వ్యూహం ఒకటే ఒకటి. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో అలానే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలీయమైనటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ రెండింటిని కనుక సరిగ్గా క్యాప్చర్ చేయగలిగితే జనసేన పార్టీ బలం రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచన ఆయన చాలా స్పష్టంగా చేశారు. ఆ క్రమంలోనే మొదటి విడతలోనే వారాహి యాత్రని 10 రోజులు, ఇంకో రెండు రోజులు ఉన్నట్టుంది యాత్ర, ఇవాళ రేపు ఉన్నట్టుంది. కానీ ఈ 10 రోజుల యాత్రను ముగించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి రూట్ మ్యాప్ని ఎంచుకున్నారు. ఆయా ప్రాంతాల్లోనే సభలు నిర్వహిస్తున్నారు, ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధుల వైఫల్యాలని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం సరైందే. ఆయన పైన విమర్శలు చేయడం వలన ఈ ఒక విస్తృతమైనటువంటి చర్చకు కూడా మార్గం ఏర్పడింది. కాబట్టి ఈ యాత్ర తర్వాత ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంటుంది, పవన్ కళ్యాణ్ని ఎంతవరకు నమ్మేటువంటి అవకాశం, ఎందుకంటే 2014 ఒకసారి చూశారు, 2019 రెండోసారి చూశారు, ఇప్పుడు ఇది మూడోసారి. ఈసారి ప్రజలు పవన్ కళ్యాణ్ వెంట ర్యాలీ కావాలంటే, నడవాలంటే కావలసినటువంటి శక్తి సామర్థ్యాలని పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ దక్కించుకోగలిగిందా? అలానే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ లేదంటే బై బై వైసీపీ అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చారు. హలో ఏపీ, బై బై వైసీపీ అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చారు. ఈ స్లోగన్ అమలు చేసేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్
పార్టీ పరంగా ఒంటరిగా శక్తియుక్తుల్ని కూడగట్టుకోవడం ద్వారా తన బలాన్ని నిరూపించుకుంటారా? మళ్ళీ పొత్తుల ఎత్తుగడ పేరుతో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎవరితో కలుస్తారు? ఈ రెండు అంశాలు కూడా ఆయన యాత్ర తర్వాత ఉండేటువంటి ప్రభావాన్ని మరింత ప్రభావితం చేసేటువంటి క్రమంలో మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు. ఈ యాత్ర తర్వాత పవన్ కళ్యాణ్ గనక తన ఎనర్జీ పెంచుకోగలిగితే, తన శక్తి సామర్థ్యాలను పెంచుకోగలిగితే, ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయనకి కీలకమైనటువంటి నియోజకవర్గాలు దక్కేటువంటి అవకాశం ఉంది. అలానే వైసీపీని ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయాలి, వైసీపీని పూర్తిగా తుదముట్టించాలి, వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయాలి అనేటువంటి నినాదాన్ని ఆయన ఇచ్చారు. కానీ ఇప్పుడు చూడండి, పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో 2014 ఎన్నికలు అనుకోండి, వైసీపీకి అసలు ఒక్క సీటు కూడా రాలేదు. కానీ ఈ ఎన్నికల్లో 2019 జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఒకే ఒక్క సీటు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్. ఇప్పుడు అటువంటి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, అలానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు సీట్లు తెలుగుదేశానికి వెళ్ళినట్లున్నాయి. కాబట్టి ఈ ఈక్వేషన్స్ మిగతా సీట్స్ అన్నీ కూడా స్వీప్ అయిపోవాలి, వైసీపీకి రాకూడదు. అంటే జనసేన పార్టీ 34 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెడుతుందా, లేదంటే పొత్తుల క్రమంలో రెండో పార్టీతో, తెలుగుదేశం పార్టీతో, బీజేపీతో కలిసి పంచుకునేటువంటి అవకాశం ఉందా, దీనిపైన కూడా అధ్యయనం జరగాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పొత్తు అనేటువంటి అంశం అదొక భ్రమ పదార్థంగా మారింది. దానిపైన స్పష్టత రాకుండా ఏ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది, ఏ నియోజకవర్గంలో గెలుస్తారనేది చెప్పడం అత్యంత సంక్లిష్టమైనటువంటి వ్యవహారం. పైగా కొత్త ప్లేయర్స్ కూడా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారత రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాఖను ప్రారంభించారు, ఆంధ్రప్రదేశ్లో జోరుగా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులే అక్కడ కూడా తోట చంద్రశేఖర్ గారు లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ల ప్రభావం ఎలా ఉంటుంది? ఈ మొదటి రెండు వర్గాలను చూసి విసిగిపోయి మూడో వర్గం వైపు కనుక మొగ్గు చూపితే అప్పుడు రాజకీయం మొత్తం కూడా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా చెప్పలేకపోయినా కానీ 10 రోజుల యాత్ర తర్వాత పవన్ కళ్యాణ్ ఎనర్జీ కానీ, పవన్ కళ్యాణ్ స్టామినా కానీ ఎంతో కొంత పెరగడానికైతే ఆస్కారం ఉంది. అవతలి పక్షాలను నియంత్రించేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎదుగుతారా, లేదా మళ్ళీ పొత్తుల ఎత్తుగడలో వెళ్ళేటువంటి క్రమంలో తనను తాను లిమిట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి ప్రశ్నగా కనిపిస్తుంది జ్యోతి.